Namaste. Welcome to our channel. I am Padmini, Prasthamanthu Pata, Social Activist. Krishna Kumari garu unnaru, maatladam. Madam, namaste, madam. Namaste. E tandriki raakoodanatvanti kashtam vachindi Rajendra Prasad garu kani kachithanga cheppochu. Tandri kootulla madhya undetatvanti bond. Inka e relation tho kuda manam compare cheyalemu anta beautiful bond. Ati chinna vayasu 38 samvatsaralalone gunde potu raavatam enti. ఆ కూతురు చనిపోవటం ఏంటి నిజంగా చాలా చాలా బాధాకరం. అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి గల కారణం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి కొన్నాళ్ళు దూరంగా కూడా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ అమ్మాయితో అని చెప్పి ఆయనే స్టేజ్ మీద చెప్పినటువంటి సందర్భం ఉంది. సో చాలా బాధాకరం మీ స్పందన. ఏదేమైనా బాధాకరం అండి, 38 ఏళ్ల వయసులో చనిపోవడం అనేది అనారోగ్యం కారణంగా చనిపోవటం. ఇప్పుడు మామూలుగా అయితే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ప్రస్థానంలో ఆయన ఒక సక్సెస్ఫుల్ హీరో, ఏ రకంగా చూసినా సక్సెస్ఫుల్ హీరో. మరి ఆ సక్సెస్ఫుల్ హీరోకి ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు ఇద్దరు ఆయన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇలా 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 చూసుకోవాలి అనుకున్నారు, ఇలా ఇలా అవ్వాలి అనుకున్నారు. అలా అవ్వకోకుండా అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకోవటాన్ని, ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటాన్ని ఆయన సహించలేదు. కొన్నాళ్ళు దూరం పెట్టారు. సరే, కొన్నాళ్ళు దూరం పెట్టిన తర్వాత కలిసిపోయినట్లున్నారు. తండ్రి కూతురు, కూతుర్ని బాగా చూసుకుంటాడంట రాజేంద్ర ప్రసాద్ గారు. ఏదేమైనా తాత్కాలికంగా వాళ్ళ మధ్యలో వైరం వచ్చినప్పటికీ కూడా, కోపతాపాలు వచ్చినప్పటికీ కూడా, తర్వాత ఆ అబ్బాయి కూడా యోగ్యుడి అని అర్థమైన తర్వాత ఈయన బాగానే బాగా ప్రేమగా ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ని పూరించుకోవటానికి ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకోవడం, మధ్యాహ్నం లంచ్ వీళ్ళింట్లో నుంచే పంపటం, ప్రతిరోజు ప్రతిరోజు దానికోసం ఒక మనిషిని పెట్టారంట. మరి ఒక ఇల్లు కొనిచ్చి, ఒక కారు కొనిచ్చి, అలానే అమ్మాయి ఏమీ భేద పరిస్థితులు అయితే ఏం లేదు. ఆ అమ్మాయి కూడా న్యూట్రిషనిస్ట్ అంట, డాక్టర్. ఆ అమ్మాయి కూడా బాగా సలహాలు చెప్తా ఉంటది. న్యూట్రిషనిస్ట్ అయి ఉండి ఆవిడకి ఇట్లాంటి ఇబ్బంది రావడం అనేది, ఆవిడకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటండి. అది కొంచెం ఓవర్ వెయిట్ అనిపిస్తున్నారు ఆవిడని చూడగానే. మరి ఓవర్ వెయిట్ వల్ల గ్యాస్ ప్రాబ్లం రావచ్చు, లేదు ఏవైనా డిప్రెషన్స్ కానీ ఏదైనా మానసిక ఒత్తిళ్ళు ఉంటే కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఏముంది బాడీకి మైండ్కి సంబంధం ఏముంది అనుకుంటాం, కానీ అసలు లింక్ అంతా బాడీకి మైండ్కి ఉంటుంది, పొట్టకిన్ను బ్రెయిన్కే ఉంటుంది డైరెక్ట్ సంబంధం. మరి ఆ అమ్మాయి మరి ఏమన్నా తెలియని బాధలు ఏమన్నా ఉన్నాయా, మరి ఏ రకంగా చూసినా కానీ పైకి కనిపించడానికి భర్త సరిగానే పనిచేసుకుంటున్నాడు, ఈమె పనిచేసుకుంటుంది, తండ్రితో సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి, మళ్ళీ వీళ్ళ అమ్మాయి కూడా సినిమాలో బాలనటిగా వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఏమైనా సరే కాస్త డబ్బులు లేని వాళ్ళు ఇవన్నీ ఆలోచించే తీరిక ఓపిక ఉండదు వాళ్ళకి. డబ్బులున్న వాళ్ళకైనా వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది ఈ ఘటన ద్వారా. ఎందుకంటే డబ్బులు ఒక్కటే ఉన్నంత మాత్రాన మనం ఖరీదైన హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాం అనేది నాట్ అట్ ఆల్ పాసిబుల్ కాదనిపించింది. ఎందుకంటే ఆమె వెళ్ళింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ మూలాన హాస్పిటల్కి వెళ్ళింది, ఆమె గుండెపోటుతో వెళ్ళాల, ఆ వైద్యం జరిగే ప్రాసెస్లో ఆమెకి గుండెపోటు వచ్చింది. మరి ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది ఇంకా కొంచెం ఇంకొన్నాళ్ళు పోతే ఏమైనా వివరాలు రావచ్చు. డెఫినెట్లీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అని చాలా మంది అనేస్తున్నారు. ఎలా ఎలా చనిపోయినా ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఇంచుమించు 2 ఏళ్ళ పై మాట, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈజీగా అవుతుంది. సో ప్రతిదీ కోవిడ్ కి రిలేట్ చేస్తూ మాట్లాడటం, వ్యాక్సిన్ కి రిలేట్ చేస్తూ మాట్లాడుతుంటే చాలా మంది డాక్టర్లు కూడా ఖండించారు, బాబు వ్యాక్సిన్ పనితీరు ఇన్నాళ్లే ఉంటుంది, దాని తర్వాత దాని ప్రభావం ఏమి ఉండదు అంటూ చాలా మంది డాక్టర్స్ స్పందించారు. అంటే చెప్తున్నారు కానీ అండి, ఏదేమైనా ఈ కోవిడ్ తర్వాత ఈ వ్యాక్సిన్స్ తర్వాత ఆరోగ్యాలు పాడైన మాట అయితే వాస్తవం. ఇప్పుడు నా మటుకు నాకు కోవిడ్కి వ్యాక్సిన్ చేయించుకోమన్నారని 2 వ్యాక్సిన్లు వేయించుకున్నాను, కొంతమంది బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు. మీరు వేయించుకున్నారు? నేను బూస్టర్ వేయించుకోవాలంట. బూస్టర్ ఇంకా ఎఫెక్ట్ చూపించింది? ఇంకా ఎఫెక్ట్ అంట. అయితే మొన్న ఈ కోవిడ్ తర్వాత జ్వరం రానివ్వండి, ఏదైనా రానివ్వండి, అంత ఒక పట్టాన వదిలిపెట్టట్లా. ఇప్పుడు జ్వరం ఉందండి, మన చిన్నప్పటి నుంచి వైరల్ ఫీవర్ సంగతి మనకు తెలిసిందే. వైరల్ ఫీవర్ అంటే కొంచెం ఎక్కువ నీరసం ఉంటుంది అనేది తెలుసు మామూలు జ్వరం కన్నా.
కానీ ఈసారి వైరల్ న్యూరో వైరల్ వచ్చింది అని చెప్తున్నారు. ఈ న్యూరో వైరల్ వల్ల జ్వరం వచ్చిన తర్వాత 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఒళ్ళు వాపులు ఉండటము, నరాల మీద బాగా పనిచేయటము, నరాలు వాయటము, నీరసము, ఈ వాపుల వల్ల అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటము ఇదంతా చూస్తున్నాం. ఒక రకంగా నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. ఇంకా సెట్ కాలేదు, ఇంకా సెట్ కాలేదు. జ్వరం వచ్చి 2.5 నెలలు దగ్గర 2.5 నెలలు ఏంటి, ఇంకొక 4 రోజులు పోతే 3 నెలలు 3 నెలలకు కూడా కోరుకోలేదు అంటే చాలా నొప్పులుగా ఉన్నాయండి. డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే దీనిలో చికెన్ గున్యా వేరియంట్ కూడా ఉంది కాబట్టి టెస్ట్ లో మళ్ళీ చికెన్ గున్యా అని రావట్లేదు. మరి ఏంటండి అని అంటే ఇంతేనండి, ఆ వారం రోజుల్లో తగ్గిపోవచ్చు, నెలకు తగ్గొచ్చు, 2 నెలలకు తగ్గొచ్చు, లేదంటే 6 నెలలకైనా తగ్గొచ్చు, లేదు ఇంకా కొంచెం కూడా ఎక్స్టెంట్ కావచ్చు అనేది. ఇది వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం త్వరగా రికవరీ ఉంటుంది. ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకి ఏదైనా రోగ నిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పెడుతున్నాయి. అసలు ఈ రోజుకి మనం మన నోరు తెరిస్తే ఆ జ్వరాన్నే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏదేమైనా కోవిడ్ ఎఫెక్ట్ మనుషుల ఆరోగ్యాల మీద మట్టుకు బాగానే ఉంది అనేది అర్థమవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి కూడా చనిపోవడానికి ఆ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనే అనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు అధిక బరువు తగ్గించుకోండి అని చెప్పి డాక్టర్లు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు. అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ గుండె మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అందుకని ఎక్సర్సైజ్ వల్ల కానీ లేకపోతే ఫుడ్ వల్ల కానీ ఫుడ్ ద్వారా కానీ ఎలాగోలా మనం ఉన్న అధిక బరువును తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరిలో ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చిందేమో. అంటే ఇవాళ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నా ఉపయోగం లేకపోతే డబ్బుంటే ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. అదే అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి వాటిని చూసి. అలాగే ఏది ఏమైనప్పటికీ ఒక తండ్రి ముందు తల్లి ముందు పిల్లలు చనిపోవడం అనేది మామూలు విషయం కాదండి. పిల్లలకి తండ్రి చనిపోవడం వేరు, కానీ తండ్రికి పిల్లలు చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం, విషాదము. మరి ఆయన కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత హాస్యాన్ని పండిస్తారో అంత సున్నితమైన మనసు ఉన్న ఆయన ఆ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆ అమ్మాయి ఆయన కానీ ఆయన భార్య కానీ అలాగే ఒక చిన్న పాప ఉంది. అసలు ఆ పాపకి ఈ వయసులో తల్లి అవసరం చాలా ఉంటది. ఆ పాపకి అంతా చేసి 15 ఏళ్ళు ఉన్నట్టు లేవు ఆ పాపకు, అది బాధాకరంగా ఉంది. అందుకని ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ కాంట్రడిక్ట్ చేయట్లేదు నేను, కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఎక్సర్సైజెస్ బాగా చేస్తూ జిమ్ములకు వెళ్తూ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా పుట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, అసలు మితిమీరిన వ్యాయామం కూడా మంచిది కాదు. ఇప్పుడు బాగా డైట్ కంట్రోల్ చేయటము, బాగా వ్యాయామం చేయటము, మన వాళ్ళు ఏమంటే అతివృష్టి అనావృష్టి పెడితే అతిశ్రద్ధ పెడతారు, లేదంటే అస్సలు పట్టించుకోరు. రెండూ కూడా కరెక్ట్ కాదు. ఏది ఏమైనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే 20 సంవత్సరాలు ఉన్నప్పుడు హెల్త్ 30 సంవత్సరాలకు ఉండదు, 30 సంవత్సరాలకు ఉన్నది 40 సంవత్సరాలకు ఉండదు. మనం ప్రతి 10 సంవత్సరాలకి మన హెల్త్ మన చేతుల్లో లేకుండా అయిపోతూ ఉంటుంది. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మెడికల్ టెస్టులు చేయించుకోవటం పీరియాడికల్గా, మన హెల్త్ మీద మనం వ్యాయామం మీద తిండి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మీద కూడా, ఎందుకంటే